అంటే ఒక రేంజ్ లో ఓల్డ్ వేల్ కదా ఇక 10 షోలో కంటిన్యూ చూస్తూనే ఉంటాము పోతరం కూడా ఇప్పుడు అట్లా ఉంది సినిమా ఏదనికి ఇక ఎవరు ఎవడో భయ చెప్పింది ఎవరు ఎవరు చెప్పింది సెకండ్ టైప్ అసలు ఎవ్రీథింగ్ ఈ క్యారెక్టర్ బాగుంది రామ్ చరణ్ గారు ఈక్వల్ భయ ఇద్దరు ఈక్వల్ ఈక్వల్ చేసింది ఇద్దరు 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 ఈక్వల్ చేసింది రాజమౌళి సూపర్ భయ సూపర్ సూపర్ అంటే సూపర్ ఈక్వల్ ఈక్వల్ ఇప్పటి వరకే ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ సినిమా రాలే భయ అసలు ఎక్కడ రాలేదన్న అట్లాంటి ఫ్రెండ్షిప్ వి ఫీల్ వెరీ ప్రౌడ్ అన్నమాట మస్తు తెలుసు నా చాలా బాగుందన్న సినిమా అసలు కే ఊహించలేని సినిమా నా లైఫ్ చాలా బాగుంది ఫ్రెండ్షిప్ గురించి అయితే సూపర్ గా ఉందన్న అసలు కే ఎక్స్ట్రాఆర్డినరీ భయ్యా ఊహించలేదు ఒక హైలైట్ ఉంటుంది భయ్యా సెకండ్ ఎండింగ్ లో సూపర్ గా ఉంటుంది భయ్యా అసలు ఎక్స్పెక్ట్ చేయం కూడా మూవీ చూడండి భయ్యా మళ్ళీ ఇంకొకసారి చూసినా కానీ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు భయ్యా హైలైట్స్ వాళ్ళ యాక్టింగ్ బాగుంది క్లైమాక్స్ ఎపిసోడ్ బాగుంది చాలా బాగుంది అన్న చాలా బాగుంది అన్న సూపర్ నెక్స్ట్ లెవెల్ మూవీ లేదు లేదు రాజమౌళి మార్క్ నా లైఫ్ లో నేనైతే చూడలేదు ఎప్పటి వరకు సూపర్ బ్రో సూపర్ హిట్ బ్రో బ్లాక్ బస్టర్ ఏం నచ్చలేదు బ్రో నచ్చకపోవడానికి అసలు ఒక పాయింట్ కూడా ఉండదు బ్రో మూవీలో ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏ టు జెడ్ ఒక్క సీన్ అంటూ నచ్చకుండా ఉండదు బ్రో ఇంటర్వెల్ సీన్ బ్యాంగ్ బ్రో అసలు ఇంటర్వెల్ అయితే మాత్రం సూపర్ రికార్డులు అన్నింటినీ తొక్కుకుంటా పోతుంది తొక్కుకుంటా పోవాలి అంతే జయండి గారు సూపర్ హైలైట్ సినిమా బ్రో మైండ్ బ్లోయింగ్ ఇప్పుడు వెళ్తామన్న ఎలా ఉంది సారీ సినిమా సూపర్ ఉందన్న సినిమా అయితే అవసరం ఉంది అసలు సినిమాలో మంచి కంటెంట్ మంచి క్యారెక్టరైజేషన్ మంచి విజువలైజేషన్ మంచి గ్రాఫిక్స్ అంతా రాజమౌళి నీట్గా స్క్రీన్ ప్లే అంతా మొత్తం పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే ఇచ్చేసిండు ఫస్ట్ రామ్ చరణ్ అంటే ఇంకేం లేదు సూపర్ యాక్టింగ్ అల్లరి సుధర్మా మంచి క్యారెక్టరైజేషన్ ఇంకా కుమరం మేము కూడా మంచి యాక్టింగ్ ఉంది మస్తు సూపర్గా ఉంది అసలు ఇద్దరు ఫైట్ బాహుబలి ఎప్పుడో క్రాస్ అయిపోయింది బాహుబలి రికార్డ్స్ కాదు కానీ అసలు యాక్చువల్లీ చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు అసలు బాహుబలికి దీనికి కంపేర్ చేయదు అది డిఫరెంట్ స్టోరీ ఇది డిఫరెంట్ స్టోరీ ఇది కైండ్ ఆఫ్ ఒక కంటెంట్ మీద ఒక క్యారెక్టరైజేషన్ మీద నడిచేస్తున్నా అరే బ్రో అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా సినిమా మొత్తం బాగుంటుంది బ్రో అసలు ఎక్కడ బ్రో ఎలివేషన్స్ అసలు సూపర్ ఉన్నాయి బ్రో ఒక్కొక్క యాంగిల్లో రామ్ చరణ లేకపోతే ఎన్టీఆర్ మీద పడి కొట్టేసుకుంటే అసలు బాబా సూపర్ సూపర్ అసలు ఎక్స్ప్రెస్ చేయలేము బ్రో సినిమాని అసలు మొత్తం వరల్డ్ వైడ్గా సూపర్ మొత్తం కలెక్షన్స్ అన్ని కొట్టేస్తుంది బ్రో ఈ సినిమా నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని పట్టుకుంటాం బ్రో అలా ఉంది సినిమా సూపర్ ఉంది బ్రో సినిమా బద్దలు కొట్టేసింది ఆల్రెడీ సూపర్ ఉంది బ్రో సినిమా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాకుండా మిగతా క్యారెక్టర్ ఎలా ఉన్నాయి వాళ్ళిద్దరే ఒక లేసే పనే లేదు అక్కడ సీట్లు అని చెప్పి చూడాలి సూపర్ ఎలా ఇండస్ట్రీ బాగుంది బాగుందన్న ఇంట్రెస్ట్ సూపర్ ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది ఇండస్ట్రీ బాగుంది సూపర్ ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అరాచకం అంతే అన్న ఇంకో మాట్లాడలేదు నా లైఫ్ లో ఇలాంటి మూవీ ఎప్పుడు చూడాల సూపర్ ఉంది చాలా బాగుంది సినిమా జయంతి
మూవీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్న, చాలా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ, చాలా బాగుంది. సూపర్ హిట్ రాజమౌళి, హైలైట్స్ సూపర్ ఫైట్ అన్న. సింహం అది వ్యాన్ లో నుంచి ఒకటి వస్తుంది, అది చెప్పలేమన్న. వ్యాన్ లో నుంచి ఎన్టీఆర్ పులిని సింహాలన్నీ తీసుకుని వస్తాడు. అప్పుడైతే అసలు హైలైట్ సీన్ అన్న, అది గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న సినిమా మొత్తం గూస్ బాంబ్స్. రాజమౌళి గుడి కట్టినా కూడా తప్పు లేదు భయ్యా, హాలీవుడ్ రేంజ్ కాదు, కలెక్షన్ల డబల్ డబల్ కొడతాది బాహుబలికి, డబల్ డబల్ కొడతాది. రెండు చెడతప్పులు చూసినట్టు ఉంది లోపల, చెత్త చెత్త అన్న. జీడిపప్పులు బాగున్నాయన్న. ఎలా అల్లటప్ప సినిమా కాదు భయ, ప్రపంచమంతా త్రిపుల్ ఆర్. సూపర్ 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 హిట్.